ചൂച്ചു പറയുമ്പോൾ സ്നേഹത്തില കടല സമയം. అది ఒక చక్కటి ఆదివారపు మధ్యాహ్నం. చూచూకి చాలా ఆకలిగా ఉంది. తను భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకేమైనా తినటానికి ఇవ్వా ప్లీజ్. అలాగే చూచు, ఇప్పుడు నీ భోజనం చేయొచ్చు. నువ్వు కూరగాయల సూప్ ను తాగాలి చూచు. ఇది చాలా రుచికరంగా ఉంది. ఇంకా కాయగూరలతో నిండి ఉంది. ఇది నీకు చాలా మంచిది. కానీ నిండా పాలకూర, బ్రోకలీ ఉన్నాయి. నాకు క్యారెట్ పొటాటో అంటేనే ఇష్టం. నేను క్యారెట్ పొటాటోస్ ని తింటాను. నువ్వు అన్ని రకాల కాయగూరల్ని తినాల్సింటుంది చూచు. ప్రతి దానిలో వేరు వేరు ప్రత్యేకమైన విటమిన్స్ ఉంటాయి. అవి నీ ఎదుగుదలకి సహాయపడతాయి. లేదు, నేను కేవలం క్యారెట్ పొటాటోస్ మాత్రమే తింటాను. చూచు తల్లిదండ్రులు చూచు గురించి చాలా ఆందోళన పడ్డారు. తను ఆరోగ్యంగా ఉండేందుకు, అలాగే ఎదిగేందుకు అన్ని రకాల కాయగూరల్ని తినాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అన్ని రకాల కూరగాయలను తినటంలో ఎంత ఆనందం ఉంటుందో మనం చూచూకి ఎలా అయినా నేర్పించాలి. తనని మనం కూరగాయల మార్కెట్కి తీసుకుని వెళ్ళొచ్చు కదా. అక్కడ రైతుల్ని కలిస్తే తనకి సరదాగా ఉంటుంది. అలాగే కొన్ని కూరగాయల గురించి కూడా తెలుసుకుంటుంది. చాలా మంచి ఆలోచన. ఆ రోజు కొద్దిసేపటి తర్వాత చూచు తల్లిదండ్రులు తనని కాయగూరల మార్కెట్ కి తీసుకుని వెళ్లారు. అక్కడ స్నేహపూర్వకంగా కనిపిస్తున్న ఒక రైతు ఉన్నాడు. క్యారెట్స్, పొటాటోస్ ఎక్కడున్నాయి రైతు గారు? క్యారెట్లు, బంగాళదుంపలు సంవత్సరంలోని ప్రతిసారి దొరకవు చూచు. వాటి సీజన్ అయిపోయింది. కానీ సంవత్సరంలో ఈ కాలంలో మనం వేరే రుచికరమైన కాయగూరల్ని పెంచుతాం. అవి బ్రోక్లీ, ఇంకా బెండకాయ లాంటివి. వాటిని ఎందుకు తిని చూడకూడదు? అవి నిన్ను ఎంతో తెలివిగా బలంగా మారుస్తాయి. సరిగ్గా అప్పుడే బ్రోక్లీ చూచూతో మాట్లాడటం మొదలుపెట్టింది. హాయ్, నా పేరు బ్రోక్లీ. నేను చాలా చాలా యమ్మీ. ఒక పూల గుత్తిలా నేను కనిపిస్తున్నాను కదా. నాలో ఉన్న విటమిన్లు నీకు గొప్ప శక్తుల్ని ఇవ్వగలవు. నా కాండం చాలా రుచిగా సన్నగా ఉంటుంది. నా పువ్వులు రుచిగా మృదువుగా ఉంటాయి. నేను నిన్ను బలంగా అందంగా మార్చగలను. నన్ను వెన్నలో వేగిస్తే చాలా యమ్మీగా ఉంటాను. నన్ను సూక్కా చేసి తాగితే నీ జుట్టు చాలా అందంగా ఉంటుంది. నీకు కళ్ళు బాగా కనిపించాలంటే నువ్వు నన్ను తప్పకుండా తినాల్సిందే. నువ్వు చాలా రుచికరంగా ఆరోగ్యవంతంగా ఉన్నావు బ్రోక్లీ. నీ గురించి వివరాలన్నీ నాకు చెప్పినందుకు థ్యాంక్స్. ఇక ఎప్పుడు కూడా నిన్ను తినటానికి నేను అల్లరి చేయను. ఆ తర్వాత ఆ రైతు చూచూకి మరొక కాయగూరని పరిచయం చేశాడు. అదొక బెండకాయ. ఇదిగో బెండకాయని కలుసుకో చూచు. బెండకాయ? ఆ బెండకాయ కూడా చూచుతో మాట్లాడటం మొదలుపెట్టింది. రా రా రా, నా పేరు బెండ. నేను పొడవుగా ఆకుపచ్చగా ఉంటాను. నేను పొడవైన వేళ్లలా ఉంటాను. నన్ను లేడీస్ ఫింగర్ అని కూడా పిలుస్తుంటారు. నేను నీ ముఖం మీద మొటిమల్ని తగ్గించేస్తాను. నన్ను తినటం చాలా సులువు. నా నిండా విటమిన్ ఏ, బి, సి ఉంటాయి. నువ్వు చూస్తున్నట్టు నేను చాలా మంచిదాన్ని. నిన్ను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది బెండకాయ. ఇక ఎప్పుడు కూడా నిన్ను తినటం కోసం నేను అల్లరి చేయను. థాంక్యూ. ఆ రైతు తర్వాత చూచూకి
ఇంకా చాలా కాయగూరలు కూడా చూపించాడు. చూచు, దీన్ని క్యాబేజీ అంటారు. ఇవేమో వంకాయలు. ఇక ఇవి బీట్రూట్లు. ఇవేమో రాడిషెస్ అంటారు. ఇవన్నీ చాలా రుచికరమైనవి, అలాగే ఎంతో మంచివి కూడా. నువ్వు మళ్ళీ బజారుకి తప్పకుండా రావాలి. అప్పుడే నువ్వు వాటి గురించి నేర్చుకోవచ్చు. వావ్, ఇవన్నీ ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి ఆ రైతు చూచూకి ఒక బుట్ట నిండా తాజా కాయగూరల్ని నింపి ఇచ్చాడు. ఈ కాయగూరలన్నీ కూడా నీకోసమే చూచు, ఇవి నీకు తప్పకుండా నచ్చుతాయి. థాంక్యూ రైతు గారు. చూచు ఇంటికి తిరిగి రాగానే ఆ కాయగూరల్ని ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశపడింది. అమ్మా, దయచేసి ఈ కూరగాయలతో ఒక సూప్ చేసిస్తావా? అలాగే చూచు. చాలా రుచిగా ఉంది. తర్వాత చూచు తన పెరట్లో ఒక కాయగూరల తోటని పెంచడానికి సహాయపడతారా అని వాళ్ళ తల్లిదండ్రులను అడిగింది. మన తోటలో కొన్ని కూరగాయల్ని పెంచుదా, దాని వల్ల మనం ప్రతిరోజు తాజా కూరగాయల్ని తినొచ్చు. ఆ రోజు నుండి చూచు ప్రతిరోజు కూడా కాయగూరలు తినడానికి తను ఎంతో ఇష్టపడింది. ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. చాక్లెట్, వెనిల్లా, స్ట్రాబెర్రీ, ఇవన్నీ నాకెంతో ఇష్టమైన రుచులు. నేను వాటిని తీసుకొచ్చా అమ్మా? లేదు చీకు. ఆ మర్నాడు చీకు టీచర్ ఒక ప్రకటన చేసింది. మనం ఈ వారం చివర్లో సముద్ర తీరానికి వెళ్ళబోతున్నాము. అందులో పాల్గొవాలి అనుకునే వాళ్ళంతా కూడా తమ చేతులు పైకెత్తండి. నేనొస్తున్నాను మిస్ డార్తీ. చీకు ఆ ట్రిప్ గురించి చాలా ఉత్సాహపడింది. సముద్ర తీరంలో చాలా సరదాగా గడపచ్చు చూచు. ఆ సాయంత్రం చీకు తన తల్లి రిఫ్రిజిరేటర్ లో పెట్టిన ఐస్ క్రీమ్ ని చూసింది. ఐస్ క్రీమ్! అమ్మా, నేను ఒక తినొచ్చా? లేదు చీకు, నువ్వు ప్రతిరోజు ఐస్ క్రీమ్ ని తినకూడదు. మరి ఎక్కువ తింటే నీకు జ్వరం రావచ్చు. చీకు తల్లి వంటింట్లోంచి బయటకు రాగానే చీకు ఒక అల్లరి పని చేసింది. ఒకటి కావాలా? ఆ మన్నాడు కూడా చీకు ఎవరు చూడనప్పుడు మరో ఐస్ క్రీమ్ తీసుకుని తిన్నది. ఆ మర్నాడు కూడా తను ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకుని తింది. త్వరలోనే సముద్ర తీరానికి వెళ్లే రోజు రానే వచ్చింది. నిద్రలే చీకు. అమ్మ, నాకేదో విచిత్రంగా అనిపిస్తుంది. చీకు ఆరోగ్యం బాగా పాడైపోయింది. ఈరోజు అందరూ సముద్ర తీరానికి వెళ్లే రోజు. నన్ను క్షమించు చీకు, కానీ ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండాలి.
చీకు సముద్ర తీరానికి వెళ్ళలేకపోయింది. నీకు జ్వరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు చీకు. అమ్మా, నేను నువ్వు ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఐస్ క్రీమ్ కొద్దిగా తిన్నాను. నిజానికి ప్రతిరోజు నేను ఒకటి తింటాను. ఓ చీకు, నువ్వు ఆ పని చేయకుండా ఉండాల్సింది, అందువల్లే నీకు జ్వరం వచ్చింది. దీన్ని తాగితే నీకు బాగుంటుంది. కానీ దయచేసి గుర్తుంచుకో, దురాశకి పోకూడదు, ఏది మరీ ఎక్కువగా తినకూడదు, ముఖ్యంగా నేను తినొద్దు అని చెప్పినవి. ఆ తర్వాత రోజు చీకుకి చాలా నయమైంది. హాయ్ అమ్మా. చీకు వాళ్ళమ్మ ఆమెని బయటకు తీసుకువెళ్ళింది. ఆమెకి ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. హాయ్ చీకు. చూచు, చాచా, కస్లీ, ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు చీకు సముద్రపు ఒడ్డున చాలా ఆనందంగా గడిపింది. అలాగే ఆమె తన తల్లికిచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంది. ఇంకెప్పుడు దురాశకి పోలేదు. చీకా ఒక మంచి కుర్రాడు, కాని అతని హోంవర్క్ దగ్గరకొచ్చేసరికి అతనికి కాస్త బద్ధకం. ఇప్పుడు నేను కాసేపు ఆడుకొని హోంవర్క్ తర్వాత చేసుకుంటాను. చీకా వాళ్ళమ్మగారు అతన్ని హోంవర్క్ పూర్తి చేయమని అడిగినప్పుడు అతను ఎప్పుడు ఏవేవో వంకలు చెప్తుండేవాడు. చీకా, దయచేసి నీ హోంవర్క్ పూర్తి చేయి, ఇంకా కొన్ని లెక్కలే మిగిలిన్నాయి. నేను తర్వాత చేస్తానమ్మా, ఇప్పుడు నేను చాలా అలసిపోయాను. చీకాని టీచర్ అతని హోంవర్క్ చూపించమని అడిగినప్పుడు తను కట్టుకథలు కూడా కల్పించేవాడు. చీకా, దయచేసి నీ హోంవర్క్ చూపించు. మా కుక్క దాన్ని తినేసింది మిస్ డోరతి. చీకా తల్లి ఒకరోజు మిస్ డోర్తిని కలిసింది. ఆమె చీకాకి ఎంతో ఇష్టమైన టీచర్. చీకా సరిగ్గా హోంవర్క్ చేయడం లేదు మిస్ డోరతి, నేను ఎన్నిసార్లు చెప్పినా సరే తను హోంవర్క్ చేయడం లేదు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పటి నుంచి చీకా ఎప్పుడూ తన హోంవర్క్ చేసేలా చేయడానికి మనం ఒకటి చేద్దాం, ఏమంటారు? మిస్ డోర్తి ఆ రోజు పిల్లలకి హోంవర్క్ ఇచ్చింది. పిల్లలు, దయచేసి మీ హోంవర్క్ ని ఈరోజే పూర్తి చేయండి, అది చాలా చాలా ముఖ్యం. నేను రేపు అందరి హోంవర్క్ ని చెక్ చేస్తాను. కానీ మిస్ డోర్తి తనకి గుర్తు చేసిన చీకా ఆ రోజు కూడా తన హోంవర్క్ ని చేయలేదు. ఆ మర్నాడు మిస్ డోర్తి క్లాస్ లో ఒక ప్రకటన చేసింది. పిల్లలు, నా దగ్గర మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. ప్రిన్సిపల్ గారు మిమ్మల్ందరినీ స్కూల్ తోటలోకి రమ్మని ఆహ్వానించారు. అందరూ రండి. స్కూల్ తోటలోకా?
అవును, మీరందరూ తోటమాలిగా ఉండడం ఎలాగో నేర్చుకుంటారు. నేను ప్రత్యేకమైన టోపీలు పనిముట్లు తీసుకొస్తాను. మీకు ఒక నిజమైన తోట పని చేసేందుకు ఒక అవకాశం దొరుకుతుంది. పిల్లలందరూ ఎంతో ఉత్సాహపడ్డారు, ముఖ్యంగా చీకా. అతను తోటలోకి వెళ్లకుండా ఆగలేకపోయాడు. తోట పని అంటే అతనికి ఎంతో ఇష్టమైన పని. మనమందరం తోటలోకి ఎప్పుడు వెళ్తున్నాం మిస్టర్ రతి? నేను మీ అందరి హోంవర్క్ ని చెక్ చేయగానే మనం వెళ్దాం. ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, కేవలం తమ హోంవర్క్ ని పూర్తి చేసిన పిల్లల్ని మాత్రమే తోటలోకి అనుమతిస్తామని చెప్పారు. కాబట్టి పిల్లలు, దయచేసి మీ హోంవర్క్ నాకు చూపించండి. చీకు ఇంకా ఇతర పిల్లలు తమ హోంవర్క్ ని మిస్ డోర్తీకి చూపించారు. నేను నా హోంవర్క్ ని పూర్తి చేశాను మిస్ డోరతి. మేం కూడా చేశాం. కానీ చీకా తన హోంవర్క్ ని పూర్తి చేయలేదు. దాంతో తోటలోకి వెళ్ళడానికి చీకా ఒక్కడికే అనుమతి లభించలేదు. నాకు కూడా ఒక తోటమాలి కావాలని ఉంది మిస్ డోరతి. ఈ రోజు గనుక నువ్వు హోంవర్క్ ని పూర్తి చేసేస్తే రేపు మనందరం కలిసి తిరిగి తోటలోకి వెళ్ళొచ్చు చీకా. ఆ రోజు సాయంత్రం చీకా తనంతట తానే తన హోంవర్క్ ని పూర్తి చేసేశాడు. అతని తల్లి అతనికి ఒక్కసారి కూడా గుర్తు చేయాల్సిన అవసరం లేకపోయింది. ఆ మర్నాడు చీకా వెంటనే తన హోంవర్క్ ని మిస్ డోర్తికి చూపించాడు. నేను నా హోంవర్క్ ని చేసేశాను మిస్ డోరతి. గొప్పగా చేశావు చీకా. అయితే ఈ రోజు నువ్వు కూడా మాతో పాటు ఒక తోటమాలివి కావచ్చు చీకా. మిస్ డోర్తి ఆ క్లాస్ ని మళ్ళీ తోటలోకి తీసుకువెళ్ళింది. ఈసారి చీకాకి కూడా టోపీ, పనిముట్లు, ఇంకెన్నో సామాన్లు దొరికాయి. అతను తన స్నేహితులందరితో కలిసి సరదాగా తోట పనిచేశాడు. ఆ రోజు నుంచి చీకా ప్రతిరోజు తనంతట తానుగానే తన హోంవర్క్ ని పూర్తి చేయసాగాడు. మిస్ డోర్తి అలాగే చీకా వాళ్ళమ్మ అతన్ని చూసి ఎంతో గర్వపడ్డారు. కస్లీ చక్కటి వస్తువులని కోరుకునేవాడు. తన స్నేహితులలో ఎవరి వస్తువైనా తనకి నచ్చితే దాన్ని ఇమ్మని అడిగేవాడు. చాచా, నీ పెన్సిల్ నాకు చాలా నచ్చింది, దయచేసి నాకు ఇవ్వవా? ఐ యామ్ సారీ కస్లీ, కానీ ఇది నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ పెన్సిల్. కస్లీ స్నేహితులు అతనికి కావలసినది ఇవ్వకపోతే కస్లీ చాలా చెడ్డ పని ఒకటి చేసేవాడు. నెమ్మదిగా నిశ్శబ్దంగా వాటిని తీసేసుకునేవాడు. ఆహా, కస్లీ చెడు అలవాటుని మిస్ డోర్తి గమనించింది. అందువల్ల అతని చేత దాన్ని మాన్పించడానికి ప్రయత్నించింది. కాని కస్లీ తాను ఏ తప్పు చేయనట్లు నటిస్తూ వచ్చాడు. నీ స్నేహితుల వస్తువుల్ని అలా దొంగచాటుగా తీసుకోవటం మంచిది కాదు కస్లీ. కానీ నేను ఏమి తీసుకోలేదు మిస్ డోర్తి. ఒకరోజు కస్లీ స్కూల్ కి ఒక కొత్త పెన్సిల్ షార్ప్నర్ ని తెచ్చాడు. అతను దాన్ని తన బల్ల మీద పెట్టి ఆడుకునేందుకు బయటికి వెళ్ళాడు. చాచా కస్లీకి ఒక పాట నేర్పించాలనుకున్నాడు.
ఆఫీస్లే తిరిగి వచ్చేసరికి అతని పెన్సిల్ షార్ప్నర్ కనిపించకుండా పోయింది. నా పెన్సిల్ షార్ప్నర్ పోయింది. ఎవరు దాన్ని దొంగలించారు? చాచా ఇంకా మిగిలిన పిల్లలు తరగతి గదికి వచ్చేసరికి కస్లీ బాధపడుతుండడం చూశారు. ఏమైంది కస్లీ? నా కొత్త పెన్సిల్ షార్ప్నర్ కనిపించడం లేదు. ఎవరో దాన్ని దొంగలించారు. కంగారు పడుకు కస్లీ, మన ఫ్రెండ్స్ లో ఎవరో దొంగలించారు కాబట్టి నీ పెన్సిల్ షార్ప్నర్ ఇక్కడ ఎక్కడో పారిపోయినట్టుంది. అప్పుడు ఆ పిల్లలందరూ కస్లీ యొక్క పెన్సిల్ షార్ప్నర్ కోసం వెతకడం మొదలు పెట్టారు. వాళ్ళంతా కలిసి తరగతి గదంతా వెతికారు. చివరికి అది చాచాకి ఒక బల్ల కింద దొరికింది. నీ పెన్సిల్ షార్ప్నర్ ఇక్కడ పడుంది కస్లీ. ఇది నీ డెస్క్ మీద నుంచి కింద పడిపోయినట్టుంది. బహుశా నా పెన్సిల్ కూడా ఇలాగే పడిపోయినట్టుంది. తన పెన్సిల్ షార్ప్నర్ తనకు దొరికినందుకు కస్లీ చాలా సంతోషించాడు. కానీ తాను తన స్నేహితుల దగ్గర నుంచి వారి వస్తువుని దొంగిలించినందుకు చాలా బాధపడ్డాడు. అతను చేసినది చాలా పెద్ద తప్పు. నిజానికి అతని స్నేహితులు ఎప్పుడూ అతనితో చాలా చక్కగా ఉన్నారు. ఆ మర్నాడు కస్లీ తను దొంగిలించిన వస్తువులన్నింటినీ తిరిగిచ్చేశాడు. దయచేసి నన్ను క్షమించు చాచా, నీ పెన్సిల్ని నేనే తీసుకున్నా. ఓ, నా ఫేవరెట్ పెన్సిల్ నీ దగ్గర ఉందా కస్లీ? ప్రతి ఒక్కరి వస్తువులు వాళ్ళకి ఎంత ముఖ్యమో కస్లీకి ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. దాంతో అతను ఆ తర్వాత ఎప్పుడు ఎవరి వస్తువులు దొంగిలించలేదు. చూచూకి తన బొమ్మలంటే చాలా ఇష్టం. ఆఖరికి ప్రతి రాత్రి ఆమె వాటికి గుడ్ నైట్ కూడా చెప్తుంది. గుడ్ నైట్ బొమ్మలు, హాయిగా నిద్రపోండి. కానీ చూచు తరచు తను నిద్రపోయిన తర్వాత ఆ బొమ్మలు ఏం చేస్తుంటాయా అని ఆలోచించింది. ఇప్పుడు నా బొమ్మలు ఏం చేస్తున్నాయో చూస్తాను. ఒక రాత్రి చూచు నెమ్మదిగా మునివేళ్ల మీద నడుస్తూ నిశ్శబ్దంగా లోపలికి తొంగి చూసింది. ఉలిక్కి పడి ఆమె తన కళ్ళని నలుపుకొని మళ్లీ చూసింది. చూచు తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. చూచు బొమ్మలు ఒక పార్టీ చేసుకుంటున్నాయి. టెడ్డీ బేర్, ఏనుగులు ఒకదానితో ఒకటి కబుర్లు చెప్పుకుంటున్నాయి. చూచు నన్ను కౌగిలించుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకూడా. ఆ సింహం ఒక బొమ్మతో ఆడుకుంటుంది. నన్ను పట్టుకో చూద్దాం. బొమ్మ కోతి, బొమ్మ జిరాఫ్లు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాయి. కొన్ని అరటిపళ్ళు తిందామా? ట్రక్లు, కార్లు అన్ని ఒక ట్రిప్ కి బయలుదేరుతున్నాయి. అందరూ కూడా నా వెనక రండి. చాలా ఆనందం వేసింది. నా బొమ్మలు చూడండి, నేను నిద్రపోయినప్పుడు అవి అంత ఆనందంగా ఆడుకుంటాయని నాకు తెలియదు. నేను కూడా వాటితో ఆడుకుంటాను. కానీ సరిగ్గా చూచు ముందుకు అడిగేగానే ఒక బాలు తగిలి తను కింద పడిపోయింది. ఇంతలో ఆమె ఉలిక్కి పడి నిద్రలేచింది. నా బొమ్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? నేను కలగన్నట్టున్నాను. తిరిగి వెళ్ళి నిద్రపోతాను. చూచు తిరిగి నిద్రపోయింది. మళ్ళీ తన బొమ్మల గురించి కలకంది.
చాచా ఒక ప్రతిభావంతుడైన చిన్న కుర్రవాడు. కానీ దేన్నైనా సులువుగా చేయలేకపోతే ఎంతో నిరాశపడిపోతాడు. కాబట్టి ఏదైనా సమస్య ఎదురైతే తను చాలా త్వరగా ప్రయత్నం మానేస్తాడు. నేను ఆ కొత్త రోలర్ స్కేటర్స్ ని చూసి ఆగలేకపోతున్నాను. రా చాచా, మళ్ళీ ప్రయత్నించు. రోలర్ స్కేట్స్ కి అలవాటు పట్టడానికి కొంత సమయం పడుతుంది. లేదు, నేను ఎప్పుడు మళ్ళీ రోలర్ స్కేట్స్ ని చెయ్యను. చాచా తల్లిదండ్రులు తన గురించి ఎంతో ఆందోళన పడ్డారు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మరీ అంత సులభంగా ఓటమిని అంగీకరించకూడదని భావించారు. ఎందుకంటే తను చాలా సరదాలను దూరం చేసుకుంటున్నాడు. ఒకరోజు చాచా తల్లి వాళ్ళ పెరట్లో ఒక సాలీడుని గమనించింది. ఓ చూడు, ఒక చిన్నారి స్పైడర్. ఆ సాలీడు దాని ఇంటి కోసం సాలిగూడు నల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆ సాలీడు ఒక గోడ నుంచి మరొక గోడకి దారాలు నల్లడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిసారి కూడా ఆ దారం మధ్యలోనే తెగిపోతుంది. కానీ ఆ సాలీడు ప్రయత్నాన్ని మానలేదు. ఇంకా ఇంకా కష్టపడుతూ ప్రయత్నం చేస్తూనే ఉంది. నేను సాలీడుని చాచాకి చూపించాలి. చాచా తల్లి ఆ సాలీడుని చూపించడానికి చాచాను తీసుకుని వచ్చింది. ఇద్దరూ కలిసి చివరికి ఆ సాలీడు ఆ సాలిగూడిని నిర్మించడంలో విజయం సాధించేంత వరకు చూస్తూనే ఉన్నారు. యే, కమ్ ఆన్ స్పైడర్, నువ్వు చేయగలవు. హుర్రే, మొత్తానికి సాధించావ్. చాచా తల్లి తర్వాత వాళ్ళ పెరట్లో ఉన్న కొన్ని చేమల్ని చూపించింది. అవి తమ కంటే చాలా పెద్దవైన ఆహార పదార్థాలను మోసుకొని పోవడానికి ఎంతో కష్టపడుతున్నాయి. ఆ చీమల్ని చూడు చాచా, అవి చాలా చిన్నవే. అయినా కూడా అవి తమ కంటే పెద్దదైన ఆహార పదార్థాలను కూడా మోసుకొని వెళ్ళగలవు. కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి. అవును, కానీ గమనించు, సవాలు ఎంత పెద్దదైనా అవి ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు. నువ్వు కూడా వాటిలా ఉండొచ్చు కదా చాచా. ఈ చీమల్ని గుర్తుపెట్టుకో, ఆశని వదులుకోకు. విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండు. చాచా తల్లి చాచాని మరొకసారి రోలర్ స్కేట్స్ ని ప్రయత్నించమని చెప్పింది. చాచా, నువ్వు రోలర్ స్కేట్స్ ని మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు? నువ్వు పడిపోవచ్చు, కానీ ఆ చీమల్లా సాలిళ్లా నువ్వు నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే నువ్వు చాలా బాగా స్కేట్ చేయగలుగుతావు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే అమ్మా. చాచా రోలర్ స్కేట్స్ ని మళ్ళీ ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. తను కొన్నిసార్లు కింద పడ్డాడు. కానీ చాచా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తను నేర్చుకున్నాడు. త్వరలోనే స్కేటింగ్ చాలా బాగా చేశాడు. ఇలా చూడమ్మా, నేను స్కేటింగ్ చేయగలుగుతున్నాను. చాచా స్కేటింగ్ చేస్తూ చాలా సరదాగా గడిపాడు. మధ్యలో వదిలేనందుకు, చివరికి విజయం సాధించే వరకు తను ప్రయత్నించినందుకు చాలా గర్వపడ్డాడు. దగ్గర చాలా బొమ్మలు పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె వాటితో ఆడుకోవడం లేదు, చదవడం లేదు. నాకు ఈ బొమ్మ గుర్తుంది,
దీంతో చాలా సరదాగా ఆడుకుంటూ ఉండేదాన్ని. ఒకప్పుడు ఇదే నాకు ఇష్టమైన పుస్తకం. చూచుకి తన పాత బొమ్మలు పుస్తకాలు ఇప్పటికి అవసరం లేదు కాబట్టి ఆమె తల్లి వాటిని ఎవరికైనా ఇచ్చేయమని చెప్పింది. చూచు, నీ పాత పుస్తకాలు బొమ్మలు ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా, ఇప్పుడు అవి నీకు అవసరం లేదు. నువ్వు వాటిని సొంతంగా బొమ్మలు పుస్తకాలు కొనుక్కోలేని పిల్లలకిస్తే వాళ్ళు కూడా ఆనందిస్తారమ్మా. అది వాళ్ళకి ఆనందాన్నిస్తుంది, అలాగే నీ గది కూడా ఇంకా నీట్గా ఉంటుంది. లేదమ్మా, నాకు నా వస్తువులు ఇచ్చేయటం అస్సలు ఇష్టం లేదు, వాటిని నా దగ్గరే ఉంచుకుంటాను. చూచుకి తన పాత బొమ్మలు పుస్తకాలను ఎవరికైనా ఇచ్చేయడం అంటే ఇష్టం లేదు. ఆమె తన మనసును మార్చుకుంటుందని మిసెస్ చార్లీ ఆశించింది. ఆ బొమ్మలు ఇంకా పుస్తకాలు ఎంతో మంది పిల్లలకి ఉపయోగపడతాయని ఆమెకి తెలుసు. ఒకరోజు మిసెస్ చార్లీ మిస్ డోర్తీని కలిసింది. ఆమె చూచుకి ఎంతో ఇష్టమైన టీచర్. మిస్ డోర్తీ, చూచు దగ్గర చాలా పాత పుస్తకాలు బొమ్మలు ఉన్నాయి, అవి తనకి అస్సలు అవసరం లేదు. వాటిని ఎవరికైనా ఇచ్చేమని చెప్తున్నాను, కానీ తను అస్సలు వినడం లేదు. మరేం పర్వాలేదు మిస్సెస్ చార్లీ, నేను అనాథ శరణాలయాల్లో ఉన్న పిల్లల కోసం పాత బొమ్మలు పుస్తకాలు సేకరిస్తున్నాను. దాని గురించి నేను చూచుకి చెప్తానులేండి. థ్యాంక్ యూ మిస్ డోర్తీ. అయితే మిస్ డోర్తీ చూచు క్లాస్లో ఒక ప్రకటన చేసింది. పిల్లలు, నేను పాత బొమ్మలు పుస్తకాలను సేకరిస్తున్నాను, తర్వాత అవి తీసుకెళ్లి ఇవి లేని కొంతమంది పిల్లలకి నేను ఇవ్వబోతున్నాను. మీ పాత బొమ్మలు పుస్తకాలను వాళ్ళతో పంచుకుంటే మీకు ఎంతో గొప్పగా ఉంటుంది. మీరు ఉపయోగించనివి, వృధా చేయకూడదనుకునేవి ఏవైనా మీ దగ్గరుంటే దయచేసి రేపు తీసుకురండి పిల్లలు. చూచు స్నేహితులు చాలా మందికి మిస్ డోర్తీ ఆలోచన నచ్చింది. నా దగ్గర నాకు అవసరం లేని చాలా పాత పుస్తకాలు బొమ్మలు ఉన్నాయి మిస్ డోర్తీ, నేను వాటిని హ్యాపీగా ఇచ్చేస్తాను. నేను కూడా. మీరెంతో మంచి వాళ్ళు పిల్లలు, దయచేసి రేపు వాటిని మీతో పాటు తీసుకురండి. చూచు ఇంటికి వెళ్లి తన పుస్తకాల అల్మారా వైపు చూసింది. అక్కడ తనకి ఇక ఏమాత్రం అవసరం లేని చాలా పుస్తకాలు ఉన్నాయని గమనించింది. నేను ఈ పుస్తకాలన్నీ ఎప్పుడో చదివేశాను. చూచు తన బొమ్మల అల్మారాని తెరిచింది. అక్కడ తన ఆడుకోవడం మానేసిన బొమ్మలు చాలా ఉన్నాయి. ఈ మధ్య వాటిని తను ఎప్పుడూ ఉపయోగించలేదు. ఇప్పుడు ఈ బొమ్మలతో కూడా నేను ఆడుకోవడం లేదు. చూచుకి కూడా తన పాత బొమ్మలు పుస్తకాలను ఎవరికైనా ఇచ్చేయాలన్న ఆలోచన మొదలైంది. అమ్మా, మిస్ డోర్తీ ఒక అనాథ శరణాలయంలో జీవించే కొంతమంది పిల్లలకి పాత బొమ్మలు పుస్తకాలు సేకరిస్తుంది. అక్కడ ఉంటున్న పిల్లలందరికీ అవి చాలా ఆనందాన్ని కలిగిస్తాయని అంటుంది. నేను కూడా నా పాత బొమ్మలు పుస్తకాలు ఇచ్చేయమంటావా? అలాగే చూచు, నువ్వు తప్పకుండా ఇవ్వచ్చు. నిజానికి నీకిక అవసరం లేని ఆ బొమ్మలు పుస్తకాలన్నీ కూడా ఎందుకు ఇచ్చేయకూడదు? అవి అక్కడున్న పిల్లలందరికీ చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. దాంతో చూచు తన పాత బొమ్మలు పుస్తకాలు అన్నిటినీ సర్దేసింది. గుడ్ బై ఫ్రెండ్స్, మీ అందరితో చాలా సరదాగా గడిపాను, కానీ ఇప్పుడు మీరు ఇంకొందరికి ఆనందాన్ని ఇవ్వాలి. ఆ మర్నాడు చూచు తన పాత బొమ్మలు పుస్తకాలను స్కూల్కి తీసుకెళ్ళింది. చాలా మంది పిల్లలు కూడా తమ పాత బొమ్మలు పుస్తకాలు తీసుకొచ్చారు. వాళ్ళు వాటిని మిస్ డోర్తీకి ఇచ్చారు. ఆమె వాటిని కొన్ని పెద్ద పెట్టెల్లో సర్దింది. ఆ డబ్బాలన్నీ నిండిపోగానే మిస్ డోర్తీ వాటిని తీసుకుని అనాథ శరణాలయానికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఆమె చూచు ఆమె స్నేహితులని తనతో రమ్మని ఆహ్వానించింది. రండి పిల్లలు, అనాథ శరణాలయానికి వెళ్ళి మీ బొమ్మలు పుస్తకాలు ఆ పిల్లలకి ఇచ్చేసొద్దాం.
ఆ శరణాలయంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆ పెట్టెల్ని చూసి వాళ్ళు చాలా సంతోషించారు. హాయ్ పిల్లలు, ఇదిగో ఈ బొమ్మలు పుస్తకాలు ఇవన్నీ మీకోసమే. నా చిన్నారి మిత్రులు వీటిని మీతో పంచుకోవాలనుకుంటున్నారు. శరణాలయంలో ఉన్న పిల్లలంతా చాలా సంతోషించారు. చూచు ఆమె స్నేహితులకి ధన్యవాదాలు చెప్పారు. అనాథ శరణాలయంలో ఉన్న పిల్లలు ఆ బొమ్మలు పుస్తకాలను అందుకొని ఎంతో ఉత్సాహపడ్డారు. వెంటనే వాటితో ఆడుకోవడం చదువుకోవడం మొదలు పెట్టారు. తన పాత బొమ్మలు పుస్తకాలు ఆ పిల్లలకంత సంతోషాన్ని ఇవ్వడం చూసి చూచు చాలా ఆశ్చర్యపోయింది. నా టెడ్డీ బేర్ ఆ చిన్నారి పాపకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దాన్ని ఆమెకి ఎప్పుడూ ఇచ్చుండాల్సింది. ఇక ఆ చిన్న బాబు నాకెంతో ఇష్టమైన పుస్తకాన్ని చదువుతున్నాడు. అచ్చు నేను చదివినట్టే. తర్వాత చూచు మిగతా పిల్లలు మిస్ డోర్తీకి థాంక్స్ చెప్పారు. థాంక్ యూ మిస్ డోర్తీ, మేము ఆ పిల్లలకి సంతోషం కలిగించేందుకు సహాయం చేశారు. అలాగే మేము మా బొమ్మల్ని వృద్ధా చేసుకోకుండా చేసినందుకు థాంక్స్. యూ వెల్కమ్ పిల్లలు. మీరెప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేన్ని వృధా చేయకూడదు. మీకిక అవసరం లేని ఉపయోగపడని కొన్ని వస్తువులు ఇతరులకు చాలా ఆనందాన్ని కలిగించవచ్చు. ఆ రోజు నుంచి చూచూ తన పాత పుస్తకాలు వస్తువులను ఇచ్చేయడానికి ఎప్పుడూ సంకోచించలేదు. ఎందుకంటే వాటిని పంచుకుంటే అవి ఎంత సంతోషాన్నిస్తాయో ఇప్పుడు ఆమెకి తెలిసింది. చిన్నారి టాకు పెరట్లో పచ్చిక మీద నడుస్తున్న సమయంలో ఆ గడ్డిలో కొన్ని వస్తువుల్ని చూశాడు. అక్కడ ఒక ఆకు, కొన్ని మెరిసే గులకరాళ్ళు, ఒక విత్తనం, ఒక పొద్దు తిరుగుడు పువ్వు, ఒక పక్షి ఈక, ఒక సముద్రపు గవ్వ ఉన్నాయి. చిన్నారి టాకు ఆ వస్తువుల్ని ఏరుకొని జాగ్రత్తగా వాటిని తన లాగుడు బండిలో పెట్టుకున్నాడు. తరువాత ఆ బండిని చూచూ చాచాల దగ్గరికి తీసుకెళ్లాడు. ఇవి చూడండి, బేబీ టాకుకి అవేంటో తెలుసుకోవాలనుందనుకుంటా. నాకు తెలుసు బేబీ టాకు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలనుకుంటున్నాడు. నాకు ఆలోచన వచ్చింది, వీటి గురించి తెలుసుకోవడానికి బేబీ టాకుని మనం బయటికి తీసుకొని వెళ్దాం. వావ్, అవును, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో కూడా బేబీ టాకుకి చూపించొచ్చు. ఇలా అనుకొని చూచూ చాచాలు తమందర్నీ ఒక సాహసయాత్రకి తీసుకెళ్లమని తమ తల్లిని అడిగారు. అమ్మా, చిన్నారి టాకుకి గడ్డిలో కొన్ని వస్తువులు దొరికాయి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తనకి చూపించాలనుకుంటున్నాం. మమ్మల్ని నువ్వు బయటికి తీసుకెళ్తావా ప్లీజ్? సరే నా బుజ్జాయిలు, నేను తీసుకువెళ్తాను. అలాగే తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను, అక్కడే మనం పిక్నిక్ చేసుకోవచ్చు. వాళ్ళు బయలుదేరిన కొద్దిసేపట్లోనే చూచూ తన తల్లిని కారు ఆపమని అడిగింది. ఆమె చిన్నారి టాకుకి ఒక చెట్టు చూపించాలనుకుంది. చిన్నారి టాకు, ఆ చెట్టుని చూడు. నీకు కనిపించిన ఆకు ఆ చెట్టు నుంచి వచ్చింది, చూసావా? ఆ చెట్టుకి ఇంకా చాలా ఆకులు పెరుగుతూ ఉన్నాయి.
అవి అచ్చు నీ దగ్గర ఉన్న ఆకులాగే ఉన్నాయి. నీకు దొరికిన ఆకు బహుశా ఆ చెట్టు నుంచి రాలి ఉంటుంది, గాలికి ఎగరుకుంటూ పెరట్లోకి వచ్చింటుంది. చిన్నారి టాకు ఆ చెట్టుని, దాని ఆకుల్ని ఆశ్చర్యంగా చూశాడు. అతను ఆ ఆకుని తాకి కూడా చూశాడు. అది ఎంతో మృదువుగా అనిపించింది. తర్వాత వాళ్ళు కారు నడుపుకుంటూ కొండల్లోకి వెళ్లారు. వాళ్ళమ్మ ఆ కారుని ఒక సెలియేటి పక్కన ఆపింది. అక్కడ గులకరాళ్ళు చాలా ఉన్నాయి. వాటిని ఇంకా దగ్గరగా చూసేందుకు అందరూ కారు దిగారు. చూడు చిన్నారి బేబీటాకు, ఆ వాగు ఆ కొండ మీద నుంచి ఈ గులకరాలను తీసుకొస్తుంది. మన తోటలో నీకు దొరికిన గులకరాలు ఇక్కడ నుంచి వచ్చాయి అనుకుంటా. మన తోటమాలి మొక్కలకి మట్టి తెచ్చినప్పుడు కొన్ని గులకరాలు కూడా తెచ్చారనుకుంటా. తరువాత వాళ్ళ తల్లి వాళ్ళని ఒక తోటలోకి తీసుకెళ్ళింది. అక్కడ చాలా పీచు చెట్లు పెరుగుతున్నాయి. చిన్నారిటాకు, ఈ తోటలో పెరుగుతున్న పీచులన్నిటినీ చూడు. నువ్వు చూస్తున్న ఈ విత్తనం ఇలాంటి ఒక పీచు పండు నుంచే వచ్చింది. తరువాత వారి తల్లి చిన్నారిటాకు, చూచు, చాచాల కోసం కొన్ని పీచు పళ్ళని కోసిచ్చింది. ఈ పీచులన్నీ చాలా రుచిగా ఉన్నాయి చిన్నారిటాకు. ఇదిగో చూడు, ఈ మధ్యలో కనిపిస్తుందే ఆ పీచు విత్తనం. నీకు దొరికిన ఆ విత్తనాన్ని ఉడత పీచు ఉండని తిని మన తోటలో పడేసి ఉంటుంది. వాళ్ళమ్మ ఆ తర్వాత వాళ్ళని ఒక పొలంలోకి తీసుకెళ్ళింది. అక్కడ పొద్దు తిరుగుడు పువ్వులు చాలా పెరుగుతున్నాయి. బేబీ టాకు, ఈ పొలాన్ని చూడు. నీ పొద్దు తిరుగుడు పువ్వు ఇక్కడి నుంచే వచ్చింది. నీకు దొరికిన ఈ పొద్దు తిరుగుడు పువ్వుని ఏదైనా పక్షి ముక్కుని కరుచుకొని మన తోటలో పడేసుంటుంది. వాళ్ళ తల్లి తర్వాత వాళ్ళని ఒక బీచ్ కి తీసుకెళ్ళింది. ఆ పిల్లలు పైన ఎగురుతున్న ఒక సీగల్ పక్షిని గమనించారు. చిన్నారి టాకు, చూడు, నీకు దొరికిన ఈ ఈక ఇలాంటి ఒక సీగల్ పక్షి నుంచే వచ్చింది. ఈ ఈక సీగల్ మన పెరటి పై నుంచి ఎగురుతున్నప్పుడు ఊడిపోయి పడిపోయి ఉంటుంది. ఇదిగో చూడు, నీ సముద్రపు గవ్వ ఇక్కడి నుంచే వచ్చింది. ఇంతకు ముందు మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన బకెట్ తో తీసుకున్న ఇసుకతో పాటు దీన్ని కూడా తీసుకొని ఉంటాం. సీషెల్. చిన్నారి టాకు తనకు దొరికిన వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకున్నందుకు చాలా సంతోషించాడు. తన కుటుంబంతో బీచ్ లో పిక్నిక్ చేసుకుంటున్నందుకు కూడా సంతోషపడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చిన్నారి టాకు ఆ గవ్వను ఒక అలంకరణలో ఉపయోగించుకునేందుకు చూచూకిచ్చాడు. చిన్నారి టాకు తన గులకరాళ్లని చాచా రాళ్ల కలెక్షన్ కోసం ఇచ్చాడు. అలాగే పొద్దు తిరుగుడు పువ్వుని తలలు పెట్టుకోవడానికి తల్లికిచ్చాడు. ఆ తరువాత చిన్నారి టాకు ఆ ఈకని తన హ్యాట్ లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ విత్తనాన్ని తమ పెరట్లో పాతి పెట్టారు. కసలి ఒక పెంకి పిల్లాడు. ఎప్పుడూ ప్రతిదానికి వంకలు పెడుతూ ఉండేవాడు.
మెత్తగా లేదు. ఈ ఐస్ క్రీమ్ నాకు అస్సలు నచ్చనే లేదు. చీకా, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ అసలు నాకు ఏమాత్రం నచ్చలేదు. కస్లీ తల్లి అతని గురించి చాలా బాధపడేది. ప్రతిదానికి కస్లీ గొణుక్కుంటూ సనుక్కుంటూ దురుసుగా ఉన్నాడు. ఇతరులతో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళమ్మ అతను అలా వంకలు పెడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చేయాలనుకుంది. ఒకరోజు కస్లీ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. ఆమె చూచూతోటి, కస్లీ ఇతర స్నేహితులతోటి ఇలా మాట్లాడింది. నాకు మీ సహాయం కావాలి పిల్లలు. తర్వాత కస్లీ తల్లి కస్లీతో అతని స్నేహితుల్ని ఇంటికి రమ్మని చెప్పమని చెప్పింది. కస్లీ, రేపు మీ స్నేహితులందరినీ ఇంటికి పిలవచ్చు కదా. మీరందరు కలిసి ఆడుకోవచ్చు. కావాలంటే నేను మీకోసం కుకీస్, చాక్లెట్ మిల్క్ షేక్లను కూడా తయారు చేస్తాను. మంచి ఆలోచన అమ్మా. కస్లీకి ఆ ఆలోచన నచ్చింది. దాంతో అతను తన స్నేహితులందరినీ ఇంటికి ఆహ్వానించాడు. దయచేసి రేపు మా ఇంటికి రండి, మనం చాలా సరదాగా గడపచ్చు. ఆ మర్నాడు ఉదయమే తనకిష్టమైన బొమ్మలని, ఆట వస్తువుల్ని బయటకు తీశాడు. మేము వీటితో ఆడుకుంటూ చాలా సరదాగా గడుపుతాం. ఆ తర్వాత అతను కొన్ని కుకీలను వండాడు, అలాగే చాక్లెట్ షేక్స్ ని తయారు చేశాడు. తర్వాత కస్లీ వాటన్నిటినీ తన స్నేహితుల కోసం సౌకర్యవంతంగా సర్దాడు. త్వరలోనే కస్లీ స్నేహితులందరూ వచ్చేశారు. హాయ్ కస్లీ. హాయ్ ఎవ్రీవన్, రండి మనం అందరం కలిసి ఆడుకుందాం. కస్లీ తన బొమ్మలు, ఆట వస్తువుల్ని బయటికి తీసుకొచ్చాడు. ఇవి నాకు ఎంతో ఇష్టమైన బొమ్మలు, మనం వీటితోనే ఆడుకుందాం. కానీ చాచా చీకాలు చాలా పెంకితనం చేశారు. నాకు గదిలో ఆడుకోవాలని లేదు కస్లీ, బయటికి వెళ్ళాలని ఉంది. నాకు నీ బొమ్మలు, ఆటలు అస్సలు నచ్చలేదు. అవన్నీ చాలా బోర్ కొడతాయి. కస్లీకి ఏం చేయాలో తోచలేదు. అతనికి చాచా ఇంకా చీకాలు చాలా పెంకితనం చేస్తున్నట్టు అనిపించింది. కస్లీ తర్వాత తను చేసిన కుకీలను, మిల్క్ షేక్లను బయటకు తెచ్చాడు. అందరూ వినండి, నేను మనందరి కోసం కుకీస్ ని తయారు చేశాను, చాక్లెట్ మిల్క్ షేక్స్ ని కూడా తయారు చేశా. ఇవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కుకీని, ఒక మిల్క్ షేక్ ని తీసుకున్నారు. కానీ కస్లీని ఆశ్చర్యపరుస్తూ వాళ్ళందరూ గొనగడం మొదలు పెట్టారు. ఈ కుకీస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఈ కుకీస్ అన్ని చాలా మెత్తగా ఉన్నాయి. నా మిల్క్ షేక్ లో అసలు పాలే లేవు. నా మిల్క్ షేక్ లో ఇంకా చాక్లెట్ ఉంటే బాగుండు. కస్లీ తన స్నేహితులందరూ అలా గొనగడం, వంకలు పెట్టడం చూసి చాలా బాధపడ్డాడు. కస్లీ కేవలం తన స్నేహితులతో సరదాగా గడపాలని కోరుకున్నాడు. కాని వాళ్ళు ప్రతిదానికి వంకలు పెడుతూనే ఉన్నారు. ఇక్కడ చాలా చల్లగా ఉంది. లేదు, ఇక్కడ చాలా వేడిగా ఉంది. నాకు ఈ కుషన్స్ అస్సలు నచ్చలేదు. ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. తన స్నేహితులంతా అంత పెంకిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కస్లీకి అర్థం కాలేదు. అతని తల తిరగడం మొదలైంది. దాంతో అతను ఏమీ చేయకుండా అలా కూర్చుండిపోయాడు. కస్లీ స్నేహితులు వెళ్లిపోయిన తర్వాత కస్లీ తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. Thank you.
రోజున స్నేహితులు చాలా పెంకిగా ప్రవర్తించారు. అన్నిటికీ వాళ్ళు వంకలు పెడుతూనే ఉన్నారు. నాకు ఏం చేయాలో తెలియలేదు. నాకు వాళ్ళల్లో ఉండాలని లేదు కాబట్టి నేను ఇంకెప్పుడు సునగను, ఇంకా వంకలు కూడా పెట్టను. కస్లీ తల్లి ఆలోచన పనిచేసింది. ఆ తర్వాత కస్లీ మళ్ళీ ఎప్పుడూ దేని గురించి గొనగడం లేదు, వంకలు పెట్టడం చేయలేదు.